హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా చెల్లించాల్సిన పెండింగ్ డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు అలాగే నూతనంగా రావాల్సిన కొత్త పిఆర్సీ ఈ మూడు అంశాలపై ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో బొప్పరాజు కీలక ప్రకటన వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ఈ పెండింగ్ డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు జూలై ఒకటి నుంచి కొత్తగా రావాల్సినటువంటి పన్నెండో పీఆర్సీకి అనుగుణంగా కొత్త వేతనాలు ఎవరైతే ఈ మూడు కూడా సకాలంలో జమ కావాలని భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరపున ఆశిస్తున్నాం అలాగే మన వీడియోని మీతోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలసిమ్మని ఆ పై వచ్చేటటువంటి ఆల్ అనే యాక్టివేట్ చేసుకోండి ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం బొప్పరాజు సో హామీలు ఎందుకు అమలు చేయాలని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే అనంతపురంలోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు అయితే న్యాయం చేయమని అడిగే వారిపై వేధింపులకు పాల్పడుతున్నానన్నారు సో ఒక డిఏతో ఉద్యోగులు ఎవరు సంతోషపడరని మూడు డిఏల బకాయిలు విడుదల చేయాలన్నారు సో ప్రభుత్వం హుటాహుటీగా ఒక డిఏ విడుదలతో సరిపెట్టుకుంది అదైనా ఆ డిఏ ఆగస్ట్ నెల జీతంతో పే చేస్తారండి అలాగే ఆ డిఏ బకాయికి సంబంధించి వచ్చే సంవత్సరం మార్చిలోగా క్లియర్ చేస్తామని చెప్పారు అంటే మరొక సంవత్సరం పాటు ఒక డిఏతో కార్యాపన చేయడానికి రెడీ అయినట్టుగా ఉంది అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు రావాల్సినటువంటి ఇంకో మూడు డిఏలు కూడా విడుదల చేయాలంటున్నారు అయితే జీతంలో భాగమైన డిఏని ఆపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రతి ఆరు నెలలకి ఒకసారి డిఏ పెరిగి నిత్యావసర ధర ధరలకు అనుగుణంగా డిఏని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి డిఏలను జీతంతో కలిపి చెల్లిస్తూ ఉంటారు తద్వారా జీతాలు హైక్ అవుతాయి సో గత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు ఊసేలేదు సో కాబట్టి డిఏ బకాయిలు సాధ్యమైతే త్వరగా జీతంలో కలిపి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు అయితే జూలై ఒకటి నుంచి మనకి యాక్చువల్గా ట్వెల్త్ పీఆర్సీకి సమయం అయితే ఆసనమైంది జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సి అమలు అమలు చేయాల్సి అయితే ఉంది సో దీని 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 ప్రకారంగా ఉద్యమం తీవ్రతరం చేయడంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు కూడా రాష్ట్రంలో అందరూ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు ఎంపీలని కలిసి వింతలైతే ఇస్తామన్నారు ప్రాంతీయ సదస్సులు నిర్వహించే పాలకులు ఉద్యోగులతో పాటు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు అలాగే ఈ నెల పదిహేను అనంతపురంలో ఇరవై ఏడున ఏలూరులో జూన్ ఎనిమిదిన గుంటూరులో ప్రాంతీయ సదస్సులు అయితే ఏర్పాటు చేస్తామన్నారు జూన్ ముప్పైన విజయవాడలో రోజు నిరాహార దశ చేస్తామని అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని ప్రతి ఉద్యోగ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది ఈ విధంగా మనకి ఉండే టాస్క్స్ అయితే జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ రావాలండి జూలై ఒకటి నుంచి ట్వెల్త్ పిఆర్సీ రావాలండి ఈ లెవెన్త్ పిఆర్సి బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు కాబట్టి ఈ లెవెంత్ పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు క్లియర్ చేసి సాధ్యమైనంత త్వరలో ట్వెల్త్ పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో ఇదండి ఇఫ్ యూ వాంట్ టు సబౌట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కోలీక్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనెచ్ డే